బీసీలను టీడీపీ ట్రంప్ కార్డుగా వాడుకుంటుందని విమర్శించారు కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన ఆయన స్వామివారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడారు అచ్చెన్నాయుడు అరెస్టుపైన టీడీపీ మాట్లాడుతోంది కానీ అతని అవినీతిపై మాట్లాడడం లేదని విమర్శించారు అవినీతికి పాల్పడితే అచ్చెన్నాయుడైనా చంద్రబాబు అయినా అరెస్టు కావాల్సిందేనని అన్నారు బీసీలు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి సాధించాలంటే జగన్ పాలన సాగుతుందని అన్నారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి అచ్చెన్నాయుడు గారి సంఘటన సంబంధించి ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వెళ్తుంది ప్రతిపక్షాన్ని అణగదొక్కే విధంగా వెళ్తుందని చెప్పేసని అంతేకాకుండా బీసీలను అణగదొక్కుతుందని చెప్పి కులం ప్రస్తావన ట్రంప్ కార్డు తీసుకురావడం అనేది చూసాం ఇక్కడ మేము కొట్టాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని కానీ మాట్లాడేటువంటి ప్రతిపక్ష నాయకులను కానీ గడిచిన 5 సంవత్సరాలలో అనేక రకాలైన అవినీతి అక్రమ కార్యక్రమాలు జరిగినాయి ఆ కార్యక్రమాలలో అచ్చెన్నాయుడు గారు ఆనాడు కార్మిక శాఖ మంత్రిగా ఉండి తనకు సంబంధించినటువంటి శాఖ పరిధిలో వచ్చేటువంటి ఈఎస్ఐ కి సంబంధించి పేద ప్రజల యొక్క లేదనుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క ఆరోగ్య రక్షణార్థం ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులను అక్రమ అక్రమ మార్గంలో మళ్ళించబడ్డాయా లేదా